ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మేము, మా యొక్క సంఘస్థులు, మా పరిచర్ ఎంత బాగుంది. మీ ప్రేమను బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది మీ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరి ఈ కార్యక్రమం మాకెంతో ఆశీర్వాదకరంగా ఉంది. ఆధ్యాత్మికంగా మేము బలపరచబడుతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మేము చాలా దీవించబడ్డామని చాలామంది మీ సంతోషాన్ని మాకు మరి ఉత్తరాల ద్వారా, కొంతమంది ఈమెయిల్స్ ద్వారా, కొంతమంది ఫోన్ కాల్స్ ద్వారా తెలియపరుస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని బట్టి మేము ప్రభుని గణపరుచుచున్నాం. దేవునికి మహిమ. మీ అందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ముందుకు పెడుతుంది. మీరు కొంతమంది ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. దాన్ని బట్టి కూడా మేము ముందుకెళ్ళగలుగుతున్నామంటే, ఈ కార్యక్రమం ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ముందుకెళ్ళగలుగుతుందంటే మీ అందరి సహాయ సహకారాలతో. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక చక్కని అంశాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈ వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడునుగాక. కొన్ని విషయాలు మనం పారిపోవాలి. కొంతమంది అనుకుంటారు కొని తెచ్చుకుంటారు సమస్యలు. మరి దేవుడు కొన్ని విషయాలు నిన్ను పారిపోమంటున్నారు. దుష్టుడికి దూరంగా పారిపోవాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. సమస్య వచ్చినప్పుడు కూడా వాటి నుండి పారిపోవాలి. అయితే కొంతమంది కొని తెచ్చుకొని ఈ సమస్యలు పడిపోతూ ఉంటారు. ఈరోజు దేవుడు నీకు హెచ్చరిక చేస్తుంది ఏంటంటే, ఈ సమస్య నుండి నువ్వు పారిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము 19:17 చూడండి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చి ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము. ప్రార్థన. ప్రభువానికే స్తోత్రములు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, దేవా వినుచున్న ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు కనిపిస్తుంది లోతు కుటుంబం. లోతును దేవుడు ఎంతో ప్రేమించి, మరి లోతును కాపాడాలని దేవుడు సొదొమ గొమొర్రా పట్టణంలో ఈ లోతును మరి దేవుడు తప్పించుట కొరకు ఏమంటున్నారంటే, నీవు ఈ ప్రాంతం నుండి నీ ప్రాణాన్ని దక్కించుకునేటట్లు, నీవు, నీ భార్య, నీ కుమార్తెలు, మరి నీ బిడ్డలు వివాహం ఆడనే అల్లుళ్ళు, మరి వీళ్ళందరిని తీసుకుని పారిపో. నువ్వు పారిపోతేనే నీ ప్రాణం దక్కించుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడే మాట్లాడుతూ నీ ప్రాణం దక్కించుకోవాలంటే ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళు. దేవునికి మహిమ. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, సోదరి, మరి దేవుడే స్వయంగా నీతో మాట్లాడుతున్నప్పుడు వాటి నుండి దూరంగా పారిపోవాలి. ఎప్పుడైతే యోసేపు ఆ పోతీఫర్ భార్య నుండి పారిపోయాడో, ఆమె నుండి తప్పించుకున్నాడో, ఆయన ఆశీర్వదించబడ్డారు. క్రైస్తవ జనాంగమా, వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కూడా ఈరోజు సమస్య నుండి, ఈ యొక్క బలహీనత నుంచి, ఆ మరి అవమానం నుంచి పారిపోవాలి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. చల్లో పారిపోవాలో చూద్దాం. ఆది కాండము 11:1 భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానం వారికి కనబడెను. అక్కడ వారు నివసించి ఇటుకలు చేసి ఒకరితో ఒకరు మాట్లాడుకుని రాళ్లకు ప్రతిగా ఇటుకలను వారికుండెను. మరియు వారు భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం అంటూ శిఖరమును గల ఒక గోపురము కట్టుకుని మాట్లాడుకొనగా. దేవునికి మహిమ. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ నరుల కుమారులు, మానవుడిలో చూడండి ఎంత దురాలోచన. వీళ్ళందరూ ఏమనుకో, దేవుడు మానవుని సృజించిన తర్వాత వీళ్ళందరూ సంతోషంగా ఉండాలని దేవుడు కోరిక. అయితే సృజించిన దేవుని ప్రక్కన పెట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారు, మనకి ఘనత ఇచ్చింది, ఇదంతా మనకిచ్చింది దేవుడే కదా అనుకోకుండా, వీరు ఎక్కడంటే ఈ షీనారు దేశమందు ఒక మైదానం, ఈ మైదానములో వీరందరూ ముచ్చటించుకుంటూ మనకందరం చక్కగా మనందరం ఉన్నాం ఇక్కడ, మనం పేరు సంపాదించుకుందాం. ఈరోజు మనిషి ఎలా ఉన్నారంటే
పేరు కోసం ప్రాకులు ఆడుతున్నారు. క్రైస్తవ స్తోత్రుడ పేరు కోసమో, డిగ్రీల కోసమో, హోదా కోసమో, ఘనత కోసమో, పొగడతల కోసమో ప్రయాసపడద్దు. ఈరోజు ఎలా ఉన్నారంటే చాలామంది సంఘాల్లో వాళ్ళని గుర్తించాలి, నన్ను హెచ్చించాలి, నన్ను పొగడాలి అనుకునేవాళ్ళు ఎక్కువ మంది. క్రైస్తవ సోదరుడా, దేవుడు నిన్ను ఘనపరచాలి, దేవుడు నిన్ను మహిమపరచాలి, దేవుడు నిన్ను హెచ్చించాలి. అంతేగాని ఈరోజు మనిషి ఎలా అనుకుంటున్నారంటే నన్ను పొగడాలి. అసలు ఇక్కడ దీని షీనారు అనే అర్థం ఏంటంటే, షీనారు అనే పేరుకు అర్థం ఏంటంటే, ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా, పేరు సంపాదించుకుందుము అన్న అర్థం. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఈ షీనారు ఆ మైదానం అనగా మరి పేరు సంపాదించుకుంట అని అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ విధంగానే ఈ షీనారు ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు, మనము పేరు సంపాదించుకుందాం. దేవునికి స్తోత్రం. క్రైస్తవ సోదరుడా, క్రైస్తవ సోదరి, నీకు అసలు నీ పేరు జీవ గ్రంథంలో ఉందా లేదా అది చూసుకోవాలి. ఇప్పుడు సంఘాలు ఎలా ఉన్నారు, మనిషి బ్రతికే ఈ 70-80 సంవత్సరాల కొరకు, ఈ 70-80 సంవత్సరాల్లో కూడా మందిరాల్లో కూడా ఎలా ఉన్నారంటే, మందిరాలు ఆత్మీయంగా ఉండాల్సిన వాళ్ళు, ఆత్మీయంక ఆధ్యాత్మిక ఎదగవలసిన వారు ఎలా ఉన్నారంటే పేర్లు కావాలి. ఈరోజు ఒక వస్తువు ఇచ్చారంటే ఆ వస్తువు మీద ఆ పేరు ఉండాలి. ఫ్యాన్ ఇస్తే ఫ్యాన్ మీద నీ పేరు కనబడాలి. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, సోదరి, నీ పేరు జీవ గ్రంథంలో ఉండాలి. అంతేగాని ఫ్యాన్ మీదో, కొంతమంది దేవుని సన్నిధిలో మందిరం గోడ గడియారం ఇచ్చినా దాని మీద పేరు రాసుకుంటారు. తర్వాత కుర్చీ ఇచ్చినా కుర్చీ మీద పేరు, మరి టేబుల్ ఇచ్చినా టేబుల్ మీద పేరు. వీళ్ళ పేరు ఏ పేరు రాయకపోతే ఏమైంది? దేవునికి ఇచ్చేది నీ కుడి చేతితో ఇచ్చేది ఎడం చేయక తెలియకూడదు. రహస్యమని చూస్తున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలనుకుంటే నువ్వు ఇచ్చేది కుడి చేతి ఇస్తే ఎడం చేయి కూడా తెలియకూడదని దేవుడే చెప్పాడు స్వయంగా. అలాంటిది నువ్వేం చేస్తున్నావు, ఒక పేరు, ఒక టేబుల్ ఇచ్చినా, ఒక కుర్చీ ఇచ్చినా, ఒక బల్ల ఇచ్చినా, ప్రతి ఒక గడియారం ఇచ్చినా, వాటి మీద అన్నిటి మీద నీ పేర్లు కావాలనుకుంటున్నా. ఈరోజు పేరు ప్రఖ్యాతుల కోసం. ఇంకా ఎలా ఉన్నారు, ఇప్పుడు కొంతమంది మీటింగ్లు కూడా సేవకులు కూడా ఎలా ఉన్నారంటే, కొంతమంది పక్కన డిగ్రీ పెట్టకపోతే ఊరుకోవటలే, పాంప్లెట్ మీద ఆ పేరు వేసిన తర్వాత అక్కడ డిగ్రీ మెన్షన్ చేయాలి. ఏంటి, అతను చదివిన బీటీహెచ్ లేకపోతే బీడీ, మరి ఫలాని చదువు బీఏ బీకామ్ ఎల్ఎల్బి, ఇలాగా నేను చదువుని అక్కడ నాది నా డిగ్రీ ఎందుకు మెన్షన్ చేయలేదు అంటున్నారు కొంతమంది. ఎలాగంటే ఒకసారి ఒక అతను మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన డిగ్రీ మెన్షన్ చేయలేదనుకో, ఏంటి పాస్టర్ గారు నేను చదివి నా డిగ్రీ పెట్టలేదు ఇక్కడ, పాంప్లెట్ మార్చండి మళ్ళీ వేయించండి అన్నారు. చూడండి, డిగ్రీలు కావాలి ఈరోజు, హోదా కావాలి. క్రైస్తవ సోదరుడా, ఈరోజు అసలు నీ పేరు జీవ గ్రంథంలో ఉందా లేదా చూసుకో. ఇక్కడ చూసినట్లయితే ఈ షీనారు అనే ప్రాంతంలో వీరందరూ ఏమనుకున్నారంటే, ఇక్కడ అందరం కలిసి ఆకాశాన్ని అంటే అంత గోపురం కట్టుకుందాం, కట్టుకొని పేరు సంపాదించుకుందాం. హల్లెలూయా. క్రైస్తవ సోదరుడా, నీకు ఈ లోకంలో, ఎందుకంటే ఈ లోకాల్లో ధనవంతుడు కూడా అనుకున్నాడు తినుచు త్రాగుచు, ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తూ, నేను తింటా త్రాగుతా నా ఇష్టం వచ్చినట్టు లైఫ్ని ఎంజాయ్ చేస్తా ఎవరిని పట్టించుకోకుండా ఆ విధంగా జీవించాడు. చివరికి ఏమైందండి, తన పాతాళంలో బాధపడ్డాడు. ఆ పాతాళం నుంచి తప్పించుకోవాలంటే సోదరుడా, సోదరి, ఈరోజు నువ్వు ఇక్కడ భూలోకంలో మంచిని సంపాదించుకో. దేవునికి మహిమ. ఆస్తిని సంపాదించిపోయినా, ఐశ్వర్యాన్ని సంపాదించిపోయినా మంచిని సంపాదించుకో. దేవునికి స్తోత్రం. మదర్ తెరిసా, మరి ఈరోజు ప్రతి ఒక్కరూ క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులే కాదు, అందరూ కూడా ఒక అమ్మగా భావించి అమ్మ, అందరికి అమ్మైన మదర్ తెరిసా. ఎందుకని ఆమెను అంతగా కొనియాడుతున్నారు, ఆమెను అంతగా అమ్మగా భావించుకున్నారు, కారణం ఏంటి? ఆమె అందరు హృదయాల్లో అలా నిలిచిపోయారు కారణం ఏంటి తెలుసా? ఆమె చేసిన ఒక మంచి పని. ఎక్కడ కూడా తను ఫోకస్ అవ్వల, తను ఎక్కడ కూడా నన్ను గణపరచుకోలే, ఆమె గొప్పగా కనబడాలనుకోలే, తను చేసిన పని జనాలకు తెలియాలనుకోలే, చాటింపు వేసుకోలే. దేవునికి మహిమ. క్రైస్తవ సోదరి, సోదరుడా, నీవు కూడా ఈరోజు ఆ విధంగా దేవుని సన్నిధిలో నువ్వు మరుగై ఉండాలి, ప్రభువుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కోరాహు, అబిరాము, దాతాను, సంఖ్యాకాండం 16 ఉంటుంది. ఈ ముగ్గురు ఎలాగున్నారు తెలుసా? దేవుని మందిరములో, ఈ ప్రత్యక్ష గుడారములో వీరిని హెచ్చించాలా, వీరిని గణపరచాలా. మోషే, ఆహరోనులు అక్కడ ప్రత్యక్ష గుడారంలో దేవుని పని జరిగిస్తుంటే వీరి మీద తిరుగుబడి ఏమంటున్నారు, ఆ మోషేనే పరిశుద్ధుడా, ఆహరోనే పరిశుద్ధుడా, ఏమేం పరిశుద్ధులం కాదా, మేము పరిశుద్ధులమే, మేము కూడా ప్రత్యక్ష గుడారంలో ధూపం వేయడానికి అర్హులమే అనుకుంటున్నారు. ఏమండి, దేవుడు ఒక వ్యక్తికి అధికారం హోదా ఇచ్చాడంటే అది దేవుడిచ్చిన కృప. ఈరోజు
ఓట్ల ఎలక్షన్ జరుగుతున్నాయి. ఏదేమైనా దేవుడి చిత్తంలో ఉన్నవన్నీ దేవుడు ఏర్పాటు చేసుకుంటారు. రాజులను, అధికారులను, ప్రధానులను నియమించేది దేవుడు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది దేవుడు. దేవుని చిత్తములో ఉన్నదే దేవుడు జరిగిస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అవును సోదరుడా, సోదరి, అందుకైతే మనం చేయాల్సిన పని ఏంటి? దేవుని పిల్లలుగా రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు, పాలకుల కొరకు మనం ప్రార్థించాలి. ప్రభుత్వాన్ని నియమించేది దేవుడు, అది గుర్తుపెట్టుకో. దేవుడు ఏర్పాటులో ఏది ఉంటుందో అదే దేవుడు తీసుకొస్తాడు. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు ఏమంటున్నారు? ఈ 16 అధ్యాయంలో సంఖ్యాకాండ 16 అధ్యాయం చూడండి, 3వ వచనం చదవండి. విరోధముగా పోగుపడి మీతో మాకు పని లేదు. అదిగో ఏమంటున్నారు వీరు? మీతో మాకు ఇక పని లేదు. ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే. వీళ్ళు ఏమంటున్నారు చూడండి? మీ లోకంలో, ఇక్కడ ఈ సర్వ సమాజంలో అందరూ పరిశుద్ధులే. అంటే ఇప్పుడు వీరికి ఏం కావాలా? మోషే అహరోను ప్రత్యక్ష గుడారంలో యాజకత్వం జరిగిస్తున్నారు. వీళ్ళు దేవుని మహిమపరుస్తూ ధూపం వేస్తూ వీరు ఒక మంచి పేరుతో ఉన్నారు. అయితే వీరేంటి, ఇప్పుడు వీరికి పదవులు కావాలి. ప్రత్యక్ష గుడారం, మేము పరిశుద్ధులమే, మేము గొప్పవారమే, మేము కూడా, మాకు హోదా ఉంది, మేము కూడా చేయగలం. ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, ఒకవేళ నువ్వు చూడండి, దైవ మందిరంలోని సేవకుడు కంటే గొప్పవాడు అవ్వచ్చు. ధనములో లేకపోతే ఐశ్వర్యములో మంచి హోదా ఉండొచ్చు, నీకు మంచి పలుకుబడి ఉండొచ్చు, కానీ అక్కడ యాజకత్వం జరిగించే సేవకుడికి నువ్వు గౌరవం ఇవ్వాలి. దేవుణ్ణి గణపరచాలి. దేవుని బట్టి వారిని గణపరచాలి. ఇప్పుడు అలాగే, ఎందుకంటే మనకంటే పెద్దవాళ్ళు, గురువులని గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి. ప్రియ దేవుని బిడ్డారు, మన ముందు ఉపాధ్యాయులే కానీ, మరి అలాగే మన యొక్క ఎదుట పెద్దవారున్నా వారందరూ మనం గౌరవించాలండి. దేవునికి స్తోత్రం. వీరు అలా కాకుండా వీళ్ళు ఏళ్ళని హెచ్చించుకుంటూ మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా గొప్పవారమే అనుకుంటూ పేరు కోసం ప్రయాసపడ్డారు. చివరికి ఏమైంది? భూమి నెరవిడిచి బ్రతికుండగానే కోరాహు అబిరాం దాతాన్ని మింగేసింది. 250 మందిని పోగు చేస్తారండి. ఎందుకు? మోషే అహరోను మీద తిరగబట్టడానికి. ఎందుకంటే పేరు కావాలి. ఈరోజు క్రైస్తవ సోదరుడా, ఈ పేరు నీకు ఎక్కడ జీవగ్రంథంలో ఈ పేరు సంపాదించుకో. దేవునికి స్తోత్రం. సమాజం, మనుషులు వీరు నిన్ను గణపరచాలి. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, యెహోయాద. ఇతను ఎలాగా పేరు సంపాదించాడంటే, మనుషుల దృష్టికి, ఇంటి వారి దృష్టికి, ఇస్రాయల్ అందరి దృష్టికి కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈరోజు నువ్వు ఉన్నావంటే, మరి ప్రియ దేవుని బిడ్డలారా, నీ పేరు ఆ విధంగా ఉండాలి. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో మరి ఈయన గురించి వ్రాయబడుతుంది. ఈయనట మనుషులందరి దృష్టికి 24:15 చదవండి. యెహోయాద దినములు గడిచిన వృద్ధుడై చనిపోయెను. అతడు చనిపోయినప్పుడు 130 ఏళ్ళవాడు. అతడు ఇశ్రాయేలీల దేవుని దృష్టికి, తన ఇంటి వారి దృష్టికి. అదిగో చూడండి, ఇతను ఎలా జీవించాడు. యెహోయాద 130 సంవత్సరాలు బ్రతికి, ఈయన యాజకత్వం జరిగిన ఒక యాజకుడు. ఇస్రాయిల్ అందరి దృష్టికి మంచి పేరు, దేవుని దృష్టికి, ఇంటి వారి దృష్టికి కూడా మంచిగా ఉన్నాడు. కొంతమంది ఇంట్లో ఉండదు, వీధులు అందరి చేత మంచి పేరు ఉంటుంది, కానీ ఇంటిలో మంచి పేరు ఉండదు. ఇంకా ఇస్రాయిల్ అందరి దృష్టిలో మంచి పేరు తెచ్చుకున్నాడు. క్రైస్తవ సోదరి, సోదరుడా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీ జీవితంలో కూడా. ఈ మంచి పేరు ఉంది. అసలు మంచి అన్నది పెంచుమన్నా, దేశమును ప్రేమించుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టబోయ్. గురిజాడ అప్పారావు గారు ఈ పద్యం రాశారు కదా. కాబట్టి మనందరూ కూడా మంచిని పెంచుకోవాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. భూమి మీద జీవించి కొద్ది దినాలైనా మంచితనంగా జీవించాలి. క్రైస్తవ సోదరుడా, సోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మంచిని సంపాదించుకో, దేవుడు దీవిస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. వీళ్ళు ఏమనుకుంటున్నారు? మంచి కాదు, కానీ వీళ్ళు కావాల్సింది ఈ షీనారు ప్రాంతం వాళ్ళందరూ పేరు, ప్రైస్ ద లార్డ్, ఘనత, హోదా, ఇవన్నీ వీటి కోసం మీరు పేరు సంపాదించుకుందాం. అంటే ఎలాగా? వాళ్ళకి దేవుని ప్రక్కన పెట్టేస్తారు. అసలు మమ్మల్ని ఈ విధంగా తీసుకొచ్చిన దేవుడు, దేవుడు మనం నిలబెట్టారు. మనం మొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇద్దాం. దేవుని గణపరచు అనుకోకుండా ఆకాశం అంత పెద్ద గోపురం కట్టుకుందాం, పేరు తెచ్చుకుందాం, రండి అంటున్నారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వీళ్ళ విషయం మీరు ఎలాగుందా అని తారుమారు చేసేసరికి అప్పని అవనీయకుండా. కాబట్టి దేవుని ప్రక్కన పెట్టేసి దేవుడికి ప్రాధాన్యత ఇవ్వకుండా
నీ సొంత తలంపులతో నీ ఇష్టపూర్తిగా నువ్వు జరిగిస్తే నువ్వెక్కడ సక్సెస్ అవ్వలేవు. క్రైస్తవ సోదరుడు ఆ సోదరి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మొదటిగా నువ్వు దేవునికి ఒక ప్రథమ స్థానం ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. అంటే ఇప్పుడు ఈ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఆలోచన నుండి పారిపోదువుగాక. అయితే ఇక్కడ షీనారు అని ఈ షీనారు వీరి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారుగా, ఈకడు నుండి అంటే పేరు సంపాదించుకున్న ఆలోచన నుండి పారిపో, దేవుని ఆశీర్వదిస్తాడు, ప్రభుకు మహిమ. అంటే ఈ మైదానం షీనారు అనే మైదానం నుండి పారిపోదువుగాక. ఆమేన్. రెండో పాయింట్గా చూద్దాం, ఆదికాండం 13:12 కూడా చూడండి. రెండో పాయింట్గా అబ్రహాము లోతు ఆ మైదానములో ఉన్న పట్టణ ప్రదేశంలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి జాగ్రత్త వినండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ మనకు కనిపిస్తున్నట్లయితే ఇది సొదొమ గొమొర్రా అనే మైదానం. ఇక్కడ లోతు ఈ ప్రాంతంలో గుడారం వేసుకొని జీవిస్తున్నారు. అయితే ఈ ప్రాంతం అంతా ఎలా ఉందంటే సొదొమ గొమొర్రా అనగా ఏంటి, ఈ ప్రాంతం గురించి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు దుష్టులు బహుపాపులు. అంటే సొదొమ అంటే దుష్టత్వంతో జీవించే ప్రజలు, సొదొమ గొమొర్రా అంటే దుష్టత్వంతో ఉన్న దుష్టత్వంతో నింపబడిన ప్రజలు అని అర్థం. అక్కడ అంటే దుష్టులు పాపులు ఉన్న ప్లేస్ అది. అయితే దేవుడికి చాలా బాధ కలిగింది, ఎందుకంటే ఈ మైదానంలో చిన్నపిల్లలు యవనస్తులు వృద్ధులు అందరూ చెడు ఆలోచనలు కామపు ఆలోచనలు చెడ్డ తలంపులు చూడండి ఎలా ఉన్నారంటే, అక్కడ లోతు ఇంటికి దేవదూతలు వస్తే వారితో పాపం చేయటానికి కూడా తలుపులు కొట్టేస్తున్నారు. అయ్యో ఆ లోతు ఎంతో బాధపడుతూ, అయ్యా మా ఇంటికి వచ్చిన అతిథులు వీళ్ళు, అతిథి దేవోభావం అన్నారు, నా ఇంటికి వచ్చిన వాళ్ళకి నేను ఆశ్రయం ఇవ్వాలి, దయచేసి వీళ్ళకి హాని చేయొద్దు అని బ్రతిలాడినా కూడా ఊరుకోలే. వాళ్ళంతా ఆ ఇంటి మీద దొమ్మిగా తలుపులు కొడుతూ చాలా భయంకరంగా చేశారు. అక్కడ అంటే చిన్నలు యవనులు వృద్ధులు ఎలా ఉన్నారండి, అందరూ పోనీ తెలుసో తెలియకో చిన్నవాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళు ఏంటి, అరే వారు ఎవర్రా, ఆయన ఒక నీతిమంతుడు లోతు, ఆ ఇంటికి ఎవరో బంధువులు వచ్చారు, వారిని పాడు చేయడానికి మీకు ఎందుకు దుష్ట ఆలోచన వచ్చింది అని గద్దించకుండా వీరు కూడా అలా బిహేవ్ చేస్తున్నారు అందరూ. కాబట్టి దేవుడికి చాలా బాధ కలిగింది ఈ సొదొమ గొమొర్ర పట్టణాన్ని అందుకే నాశనం చేయాలని కోరుకున్నారు. ఎందుకంటే ఇక్కడ జీవిస్తున్నది ఈ మైదానములో దుష్టులు పాపులు. ఈరోజు వీటి నుండి పారిపోమని దేవుడు చెప్తున్నాడు, లోతును అన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు లోతు ఇక్కడ నుండి ఈ మైదానం నుండి మీరు పారిపోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే దుష్టత్వంతో ఉన్న ఈ ప్లేస్ పాపులు తెంపబడిన ప్లేస్ను మీరు విడిచిపెడితే మీరు ఆశీర్వదించబడతారు, పారిపోవాలి. దేవునికి స్తోత్రం. అవును, వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి, ఈ దుష్టత్వంతో పాపంతో నిండి ఉన్న ఈ ప్రాంతాన్ని విడిచి పారిపో, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది కదా, మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గం నిలువక అపహాసకులు కూర్చుంటాడు కూర్చుంటుందని. అంటే ఈ దుష్టత్వంలో ఉన్న వీరితో మనం ఏకీభవించకూడదని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే అబ్రహాము ఈ ప్రాంతం గురించి, ఈ మైదానం అంతా దుష్టత్వం పాపంతో నిండి ఉన్నది కనుక అబ్రహాము దేవుడి దగ్గర మొరపెట్టాడు, దేవా మరి ఈ సొదొమ గొమొర్ర పట్టణం అంతా పాడైపోయింది కదా, అయ్యా కనీసం మరి వీళ్ళలో కొంతమంది అయిన నీతిమంతులు ఉంటారు కదా దేవా, ఈ నీతిమంతులను బట్టి అయినా నువ్వు కాపాడాలి కదా, ఒక 50 మంది ఉన్నా కాపాడతావా అంటున్నాడు. చూడండి ఆదికాండము 18:20 అంటే ఈ ప్రాంతం ఎలా ఉందో చూడండి. ఆ సొదొమ గొమొర్రా గురించి అబ్రహాము దేవునికి వేడుకుంటున్నాడు, చదవండి అక్కడ. మరియు యెహోవా సొదొమ గొమొర్రా మరొగొచ్చి గొప్పది గనుకను, సొదొమ గొమొర్రా మర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మరుచొప్పులనే వారు సంపూర్ణము చేస్తున్న లేదో చూచేదను తెలుసుకుందరనుకొని మనుషులు అక్కడ ఉండి తిరిగి సొదొమ వైపు వెళ్ళి అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిలో నిలిచి ఉండెను. అప్పుడు అబ్రహాము ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదు. అదిగో అబ్రహాం ఏమన్నాడు, దేవా ఆ ప్రాంతం అంతా దుష్టులు ఉన్నారు కరెక్టే, కానీ కనీసం అందులో కొంతమంది అయిన నీతిమంతులు ఉంటారుగా. ఒక దేశం అన్నాక ఒక ప్రాంతం అన్నాక అందరూ పాడైపోయిన వాళ్ళు ఉండరు కదా, అందులో కొంతమంది అయిన నీతిమంతులు ఉంటారుగా. సరే దేవుడు కూడా అబ్రహాం మొరను వింటున్నాడు, సరే అబ్రహాం సరే నీ చెప్పు నువ్వేంటానంటే అవునయ్యా మరి ఆ ప్రాంతంలో కనీసం ఒక 50 మంది అన్న ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడతావా. దేవుడు దానికి కూడా ఛాయిస్ ఇచ్చాడు.
సరే అబ్రహాం 50 మంది ఉన్నా నేను కాపాడుతాను అన్నాడు. మరలా అబ్రహాం ఇవన్నీ అంటున్నాడు చూడండి దేవుణ్ణి. ఆ ఏమంటున్నాడు నెక్స్ట్, ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండినడలా, ఆ పట్టణం నాశనం చేయకుందువా, ఆ చొప్పునని చేసి దుష్టులతో కూడా నీతిమంతులు చంపుట నీకు దూరమవును గాక, దూరమవును గాక నీతిమంతులు దుష్టులతో సమానం ఎంచుట నీకు దూరమవును గాక, దూరమవును గాక సర్వలోకము తీర్పు తీర్చువాడు న్యాయం చేయడని అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు కనబడినడల, 50 మంది నీతిమంతులు కనబడినడల, వారిని బట్టి ఆ స్థలమంతులు కాయగలను. అదిగో 50 మంది ఉంటే కాస్తానన్నాడు. మళ్ళీ ఇప్పుడు అబ్రహాం ఏం అడుగుతున్నాడు రిక్వెస్ట్ గా, అబ్రహాము ఇదిగో దూలియు నేను ప్రభుతో మాట్లాడుకున్నాను, 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే అండి, ఎలా రిక్వెస్ట్ అడుగుతున్నాడు చూడండి. దేవా పోనీ ఒక 5 తగ్గితేనే, అంటే 45 మంది ఉన్నా కాపాడతావా దేవా అన్నాడు. 45 మంది ఉన్నా కాపాడతాను దేవా, ఏమనుకోవద్దయ్యా దుమ్మిని దూని, పోనీ 40 మంది ఉంటే దేవా, 40 మంది ఉన్నా కాపాడతాను అన్నాడు. మళ్ళా అంటున్నాడు అబ్రహాం, దేవ పోని 30 మంది ఉంటే 30 మంది ఉన్నా కాపాడతా, పోనీ దేవ 20 మంది ఉంటే 20 మంది ఉన్నా కాపాడతా. మళ్ళీ అంటున్నాడు దేవ ఏమనుకోదు, 10 మంది ఉన్నా, 10 మంది ఉన్నా అంటే అక్కడ కనీసం ఎట్లీస్ట్ ఒక 10 మంది కూడా నీతిమంతులు లేరట. ఎంత బాధాకరం అండి, అంటే ఊరన్నాక కొంతమంది అయినా మంచో చెడో ఉంటారు కదా, మంచి ఉంటుంది చెడు ఉంటుంది, కానీ ఈ ప్రాంతం అలా కాదే. అందుకే ఈ ప్రాంతం గురించి రాయబడింది ఏంటంటే, అసలు సొదొమ గొమొర్ర అంటే దుష్టులు పాపులు ఉండే ప్రాంతం అని. ఈ మైదానము దుష్టత్వముతో పాపముతో నింపబడింది. అందుకే దేవుడు లోతు అంటున్నాడు, ఈ దుష్టత్వంతో పాపంతో ఉన్న ఈ ప్రాంతాన్ని నువ్వు విడిచి పారిపో, ప్రైజ్ ద లార్డ్, అప్పుడు నేను నిన్ను కాపాడుతాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దుష్టత్వంలో చనిపోవట దేవునికి ఇష్టం కాదే. ఈరోజు ఆ దుష్టత్వం విడిచిపెట్టాలి. ఏస్కేలు గ్రంథంలో అంటున్నారు, మనిషి దుష్టత్వంలో జీవించి చనిపోతే దానివల్ల నాకు ఏం ప్రయోజనం. హల్లెలూయా. ఆ దుష్టత్వంలో ఉంటే 18వ అధ్యాయంలో అంటున్నాడు చూడండి, 18:23 దుష్టులు మరణం నొందుడి చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని. అదిగో ప్రైజ్ ద లార్డ్, దుష్టుడు దుష్టత్వంలో చనిపోతే నాకు ఉపయోగం ఏంటి, దానివల్ల నాకు సంతోషం ఏంటి, అతడు పాతాళం వెళ్ళటం నాకు సంతోషంగా. దుష్టత్వాన్ని విడిచిపెడితే, దుష్టత్వాన్ని సరిచేయబడితే, దుష్టత్వం నుంచి కడగబడితే, ప్రైజ్ ద లార్డ్, అప్పుడు నేను సంతోషిస్తానంటున్నాడు దేవుడు. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ఇంకా నువ్వు ఏ దుష్టత్వంలో జీవిస్తున్నా, భార్యను హింస పెడుతూ దుష్టుడిగా ఉంటున్నావా, అలాగే ఇరుగు పొరుగు వారితో ఊరికినే చీటికి మాటి గొడవలు పెట్టుకుని దుష్టత్వంలో జీవిస్తున్నావా, ఒక త్రాగుకి బానిసై దుష్టుడిగా జీవిస్తున్నావా, ఎందుకు నువ్వు ఇంకా ఈ పాపంలో జీవిస్తా, ఇంకా ఎందుకు మోసకరమైన బ్రతుకు నీకు, వాటిని విడిచిపెట్టు. ఈ దుష్టత్వం నుంచి నువ్వు విడిచిపెడితేనే, వాటి నుండి పారిపోతే నువ్వు దీవించబడతావు. ప్రభువుకి మహిమ. దేవుడు చెప్తున్నాడు కదా, మానవుడు ఆ దుష్టత్వంలో చనిపోతే వానికి ఏమి ఉపయోగం, ఈ దుష్టత్వంలో చనిపోతే పాతాళానికి వెళ్ళాలి కదా. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దుష్టత్వం నుండి నువ్వు పారిపోవాలి. సొదొమ గొమొర్ర ప్రాంతమంతా నాశనం అయిపోవటానికి కారణం ప్రతి ఒక్కరిలో దుష్టత్వం, పాపులు, దీనివల్ల సర్వనాశనం అయిపోయింది. ఆ సొదొమ గొమొర్ర ప్రాంతం అంతా అగ్ని చేత కాల్చబడింది. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సహోదరుడు, ఆ సహోదరి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక ఈ దినమున నీ దగ్గరికి ఈ వాక్యాలు వస్తున్నాయి. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు గనుక ఇప్పుడైనా సరే నీ దుష్టత్వాన్ని విడిచిపెడతావా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ యొక్క దుష్టత్వాన్ని విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఇంకా కీర్తన గ్రంథంలో 9వ కీర్తన 17 వచ్చింది చూడండి. ఇప్పుడు ఈ దుష్టత్వాన్ని దానించి నువ్వు పారిపోవాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, హల్లెలూయా. మరి కీర్తన గ్రంథం 9వ కీర్తన 17 దుష్టులు దుష్టులను దేవుని మరచు ప్రజలందరూ, అది దుష్టులు దేవుని మరిచే వారందరూ ఎక్కడికి వెళ్ళిపోతారట, పాతాళం. ఈరోజు నువ్వు ఇంకా దుష్టత్వంలో జీవిస్తూ దేవుని మర్చిపోతూ జీవిస్తే నీ పరిస్థితి ఏంటి, ఎక్కడికి నీ ప్రయాణం, ఎటు నీ ప్రయాణం, పాతాళానికి వెళ్ళాలి. కాబట్టి ఈరోజు యేసునామలో దేవునితో మాట్లాడుతున్నారు. దుష్టులు దేవుని మరచి వారందరికీ పాతాళం గతి ఉంటున్నారు, వాటి నుండి తప్పించబడాలని. అసలు దుష్టుడు అని ఎవరిని అంటారు, ప్రైజ్ ద లార్డ్. మరి దుష్ట కార్యాలు జరిగించేవాడే దుష్టుడు. కాబట్టి ఈ దుష్టత్వం నుండి పారిపోవాలి. 3వ మైదానంగా దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. దానియేలు గ్రంథం, ఇది దూరాయన మైదానం,
అంటే దేవ్ రాజు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయన మైదానంలో దాన్ని ఇది ఎక్కడ దూరాయననే మైదానం. దీని నుండి కూడా పారిపోవాలి. ఈ దూరాయన మైదానం అంటే దేవునికి వ్యతిరేకంగా జరిగించే కార్యాలు. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వకుండా మనుషులు దేవుడిగా చేసేటట్టు. ఈరోజు నువ్వు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జీవిస్తున్నావేమో, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావేమో, వీటి నుండి పారిపోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మూడు పాయింట్స్ మీకు ఇది ఏమని చెప్పాను. ఒకటి, దేవుని నుండి పారిపోవాలట, నీ ప్రాణమును దక్కించుకోవాలంటే ప్రియ దేవుని బిడ్డలారా షేనారు అనే మైదానం నుండి పారిపోవాలి. రెండు, సొదొమ గొమొర్ర అనే మైదానం నుండి పారిపోవాలి. మూడు, దూరాయన మైదానం నుండి పారిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పారిపోతావా సోదరుడా? ఈరోజు నీ వీటి నుండి పారిపో. దేవుని దీవిస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. నాతో పాటు ఈ ప్రార్థన ఏకీభవించండి. పరిశుద్ధుడా, జీవమగల దేవ, సర్వాధికారి, నీకు స్తోత్రములు అయ్యా. ఇంతవరకు విత్తబడిన వర్తమానం ప్రతి హృదయంలో ఫలింపు దయచేయండి. కొన్ని మైదానాల గురించి మాట్లాడాం. ఈ బిడ్డలు నాయన ఈ మైదానం నుంచి పారిపోవటానికి సహాయం చేయండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. హృదయంలో వాక్యాన్ని అన్వయించుకొని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని, వాక్యమును ప్రతి హృదయంలో ఫలింపు చేయండి. యేసు నామముల ప్రతి బలహీనత నుంచి విడిపించి విడుదల స్వస్థతను దయచేయమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు చక్కని వర్తమానం విన్నారు కదా. ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, విజయవాడ, రాములు వీధి. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మంత్లో మా మీటింగ్స్ కూడా ఉన్నాయి. మే 17, 18 పొందండి. దయచేసి మీరందరూ ప్రార్థించండి. విజయవాడ పరిసర ప్రాంతంలో అయితే తప్పకుండా ఈ మీటింగ్లో పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని మేము ఎంతో భారముతో మేము నడిపించగలుగుతున్నా. దేవుడు నిన్ను ప్రేరేపిస్తే ఈ కార్యక్రమానికి నీ వంతుగా నీవు నీ సహాయ సహకారాలు అందించగలవు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు తప్పకుండా ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయాలనుకుంటే మమ్మలను సంప్రదించండి. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారు, ఇంకా మరిన్ని మా వర్తమానాలు వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ చందోలు మోషే అని మీరు టైప్ చేస్తే మా వర్తమానాలన్నీ వస్తాయి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకుంటున్న ఆధ్యాత్మిక మేలులు, ఆశీర్వాదాలు, వాటి గురించి కూడా మీరు మాకు తెలియపరచవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీకోసం తప్పకుండా మేము ప్రార్థన చేస్తాం. మరి ఎందుకంటే చాలామంది కొంతమంది అంటూ ఉంటారు, పాస్టర్ గారు ఫోన్ చేస్తే పాస్టర్ గారు అసలు మాట్లాడతారా లేదని. నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. నేను కొన్నిసార్లు మీటింగ్స్లో ఉన్నప్పుడు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదనుకో, మరలా మీరు ప్రయత్నం చేయండి. ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే ఏదో మీటింగ్లో ఉన్నానని. తర్వాత మరలా మీరు ట్రై చేయొచ్చు. మీకోసం ప్రార్థించడానికి నేను నా ప్రార్థనా బృందం ఉన్నాము. తప్పకుండా మేము ప్రార్థిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారు, మీరు ఎనీ టైం ఏ టైంలో అయినా కూడా మీరు ఫోన్ చేయొచ్చండి. మీకోసం ప్రార్థించడానికి నేను నా ప్రార్థనా బృందం సిద్ధంగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. దేవుడు మీకు మీ కుటుంబానికి క్షేమమును, దీవెన కాపుదల దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుటుంబాలకి క్షేమం ఇవ్వాలని మేము అందరం ప్రార్థిస్తాం. మా కోసం మా పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.